బీసీలమైన ప్రేమ అని చెప్పి. బీసీల మీద ఆయనకు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? నాలుగు కత్తెర్లు ఇవ్వడము, నాలుగు ఇస్త్రీ బట్టలు ఇచ్చేయడము బీసీల మీద ప్రేమ అని చెప్పడం. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కొడతా ఉన్నా. బీసీల మీద ఎవరైనా ప్రేమ చూపించారు అని అంటే, పేదవాళ్ళ మీద ఎవరైనా ప్రేమ చూపించారు అని అంటే, అది ఆ దివంగత లేదు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆ రోజుల్లో ఆ దివంగత నేత బతుకున్నప్పుడు పేదరికం నుంచి పేదవాడు బయటపడాలి అంటే కుటుంబం నుంచి ఒక్కడంగా డాక్టర్ కావాలి, కుటుంబం నుంచి ఒక్కడంగా ఇంజనీర్ కావాలి, కుటుంబం నుంచి ఒక్కడంగా పెద్ద చదువులు చదవాలి. ఆ చదివినప్పుడే ఆ పేదవాడు కుటుంబ పేదరికం, ఆ పేదవాడికి ఆ పేదరికం నుంచి బయటకు వస్తాడు. ఆ దివంగత నేత నాన్నగారు బతుకున్నప్పుడు ప్రతి పిల్లాడికి, ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి భరోసా ఉండేది, మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, కలెక్టర్ వంటి పదవిలో చదువుతారా, ఏం చదువుతారో చదవండి, నేను చదివిస్తానని చెప్పి ఆ దివంగత నేత అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు చదివే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్ చదవాలి అని అంటే సంవత్సరానికి ఫీజు చూస్తే లక్ష రూపాయలు పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది ఇచ్చేది ఎంత తెలుసా? ముష్ చేసినట్టు 30-35,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 30-35,000 రూపాయలు కూడా సంవత్సరంన్నర నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. మిగిలిన 45,000 రూపాయలు, మిగిలిన 70,000 రూపాయలు పిల్లాడు సంవత్సరానికి కట్టాలి అని అంటే ఎక్కడి నుంచి కడతాడు? ఆ తల్లిదండ్రులు ఇవాళ 65,000 రూపాయలు, 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆ పిల్లాడికి కట్టి ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే ఇవాళ చదివించే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇవాళ పేదవాడికి చదువు చదువుకునే పరిస్థితి లేదు. ఇంజనీరు డాక్టరు చదవాలి అని అంటే పేదవాడు ఇల్లు అమ్ముకుంటే తప్ప నుంచి ఇంజనీర్ డాక్టర్ అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ ప్రతి పేద కుటుంబానికి తోడుగా ఉండేందుకు చెప్తా ఉన్నాం. నాన్నగారి పాలన మీరంతా చూశారు. నాన్నగారు కొడుక్గా చెప్తా ఉన్నాను, నాన్నగారు ఒకడుగు ముందుకు వేస్తే, నాన్నగారు కొడుక్గా జగన్ రెండడుగులు ముందుకు వేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను మిమ్మల్ని అందరికీ కూడా. ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నా, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, ఏం చదివిస్తారా చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా పూర్తిగా ఉచితంగా చదివిస్తానని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. అంతేకాదు మన పిల్లాడు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఉండాలి, మెస్ ఛార్జీలు కట్టాలి. ఈ హాస్టల్లకు మెస్ ఛార్జీలకు కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు మన పిల్లాడికి ఖర్చు అవుతుంది. ఆ సంవత్సరానికి 15,000 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రులకి చెప్తా ఉన్నా, మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించడమే కాదు, డాక్టర్ చదివించడమే కాదు, మన పిల్లాడికి అయ్యే మెస్ ఛార్జ్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం మన ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, ఆ తల్లులకు చాలా మంది చిట్టి పిల్లలు ఉన్నారు. ఆ చిట్టి పిల్లలు రేపొద్దున ఇంజనీర్లుగా అయితేనే, డాక్టర్లు అయితేనే మన తలరాతలు మారుతాయి. మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా పునాదులు ఎక్కడ నుంచి పడతాయంటే పునాదులు ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పడతాయి. మన చేతుల్లో మన తల్లుల ఒళ్ళల్లో ఉన్న ఆ చిట్టి పిల్లాడు డాక్టర్ అయితేనే బతుకులు మారుతాయి, ఆ చిట్టి పిల్లాడు ఇంజనీర్ అవుతేనే డాక్టర్ బతుకులు మారుతాయి. ఆ ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నా, ప్రతి తల్లి చేయవలసిందన్నా తమ పిల్లల్ని బడులకు పంపించడమే. ఇంతకు ముందే నేను చెప్తా, నాన్నగారు ఒకడుగు ముందుకు వేశాడని, నాన్నగారు కొడుకుగా జగన్ రెండడుగులు ముందుకు వేస్తాడని ఇంతకు ముందే చెప్పా.
గుర్తుతో చెప్తా ఉన్నా, ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, చేయాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించండి. బడులకు పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసు, తల్లులు పిల్లలకు బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేది. కారణం మన తలరాతలు మారాలి అని అంటే ఆ పిల్లలు డాక్టర్లు అవుతారే, ఆ పిల్లలు ఇంజనీర్లు అవుతారే, మన తలరాతలు మారుతాయి కాబట్టి చెప్తా ఉన్నా. ఇది బీసీల మీద పేదవాడి మీద ఉన్న ప్రేమ అని చెప్పి చెప్తా ఉన్నా నేను. అంతేకాదు అంతేకాదు, నవరత్నాల్లో నుంచి ఇవ్వాలని చెప్పబోయే రెండో అంశం ఏమిటో తెలుసా? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.